ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది అధికార టీఆర్ఎస్. వచ్చే ఎన్నికల్లో 600 పార్టీ జెండా ఎగరాల్సిందేనంటున్నారు నాయకులు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కంచుకోటగా మారిన కొడంగల్లో పాగా వేయడానికి టీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహమేంటి? కొడంగల్ నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. నిత్యం ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావడంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని గులాబీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపోటములను అంచనా వేయడం చాలా కష్టం. 1952 నుంచి 14 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో 6 కాంగ్రెస్ పార్టీ గెలవగా 5 టీడీపీ జెండా ఎగరేసింది. మారిన రాజకీయ పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రేవంత్ భావిస్తుంటే చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. రేవంత్ రెడ్డి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. అందుకే కొడంగల్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయంగా బలోపేతమయ్యే దిశగా గులాబీ దళం అడుగులు వేస్తోంది. నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష నేతలకు గులాబీ పార్టీ గాలం వేస్తోంది. బలమైన నాయకులను కార్యక్కించుకునేందుకు టీఆర్ఎస్ నేతలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులంతా కార్యక్కారు. మిగతా వారిని కూడా ఆపరేషన్ ఆకర్షలో భాగంగా పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బలమైన కేడర్ను కూడగట్టుకునే విధంగా ముందుకెళ్తోంది. రేవంత్ రెడ్డి వెంట ఉన్న బలమైన నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తమ గూటికి లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీడీపీ కేడర్కు గులాబీ కండువా కప్పుతోంది. మరోవైపు రేవంత్ను ఓడించేందుకు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే నరేందర్ రెడ్డి కొడంగల్లో మకాం వేసి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ పేరును సైతం టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్ వ్యూహాలతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీపై మంత్రులపై విరుచుకుపడుతున్నారు. తనను ఓడించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కోట్ల రూపాయలు పోసి ఇక్కడి నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరిని జిమ్మిక్కులు చేసినా కొడంగల్ను వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదని, ఈ గడ్డపై మరోమారు విజయకేతనం ఎగురవేస్తాననే ధీమాలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ను ఓడించాలని టీఆర్ఎస్, హ్యాట్రిక్ కొట్టాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. దీంతో కొడంగల్ నియోజకవర్గ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మరి ప్రజలు ఎవరికి మద్దతిస్తారో